బ్రహ్మర్షి పత్రిజీకి ఈనాటి రెండవ రోజు మహాకరుణ ధ్యాన మహాచక్రానికి ఇచ్చేసిన ఆత్మబంధువులారా, అందరికీ నమస్కారం. నిన్నటి రోజు ఎలా ఉంది అనుభవం? 2005లో గురుగారితో తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అనే ప్రాంతంలో ఒక ట్రెక్కింగ్ ఏర్పాటు చేసుకున్నాం 2005వ సంవత్సరంలో మే నెల 2వ తేదీ. ఆ ట్రెక్కింగ్ ఒక 14 కిలోమీటర్లు లోపలికి అడవిలోకి నడిచి వెళ్ళే ఒక క్లిష్టమైన మార్గం. సార్తో ఎర్లీగా భోజనం చేసి మధ్యాహ్నం ఆ నైట్ హాల్ట్ ఉండే ఆ 14 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. అక్కడ ఉండడం కోసం ఏర్పాటు అంటే అడవులు ఏమీ ఉండదు. ట్రెక్కింగ్లు సార్తో మొదట్లో జరిగినప్పుడు 1000 మంది వచ్చేవారు, అప్పుడు కూడా 2000 మంది. ఆ రోజు లంచ్ చేసి మేము ఆ అడవిలోకి బాగా డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళాలి. 2, 2:30 అయిపోయింది. అక్కడ ఒక నదిలో స్నానం, పత్రిజీ ఉన్నారు, అందరూ చాలా సమయం ఎక్కువ గడిచిపోయింది. నడిచి వెళ్తున్నప్పుడు తావలో ఆ మార్గం చూపించడానికి కొన్ని, అప్పట్లో ఈ ఫ్లెక్సులు లేవు, అట్టా బోర్డుల మీద రాసి పెట్టి ఒక 20 మంది ట్రైబ్స్ని తోవ చూపించడానికి ఏర్పాటు చేసుకున్నాం. తోవ తప్పిపోకుండా చిన్న కాలిబాట గుండా వెళ్ళాలి. అయితే ఆ బోర్డులు అనుకోకుండా వర్షం వచ్చింది, ఇలాగే నిన్నట్లా ఆ బోర్డులు వెళ్ళిపోయినాయి. మేము ఎవరైతే తోవ చూపించాలని పెట్టామో ఆ లోకల్ గిరిజన సోదరులు, వాళ్ళు కూడా ఎక్కడున్నారో మాకు తెలియలేదు. అందరూ తోవ తెప్పాం. ఈ లోపని ఎలా వెళ్ళాలో తెలియడం లేదు, నాకు తావో తెలియడం లేదు. నేను 5-6 సార్లు అక్కడ వెళ్ళాను, కానీ ఆ చీకటి టార్చులు పనిచేయడం లేదు. ఇప్పుడు సెల్ ఫోన్లు ఎక్కువ అందరికీ లేవు. వెళ్తున్నాం. ఈ లోపని సుప్రసాద్ గారు వచ్చి, నువ్వు సార్కి కనబడితే చంపేస్తారు అన్నారు. సార్ చాలా కోపంగా ఉన్నారు అని, అరే ఎందుకు ఇంత లోపలికి తీసుకెళ్తున్నావు, మేమీ తోవ సరిగా లేని చోట అని వారు అంటే నేను కొంచెం భయపడతానే ఉన్నాను. మొత్తం మీద రాత్రి 11:30కి మేము చేరాం. అందరూ వెళ్ళిన తర్వాత లాస్ట్ వచ్చారు సార్, నైట్ 11:30 టైంలో. వస్తే సార్ని చూసి నాకు వారి దగ్గరికి వెళ్ళాలి, ఎంతో అలసిపోయి ఉంటారు, చాలా కష్టపెట్టాం, అందరినీ కష్టపెట్టాం. 2000 మంది ప్రతి వాళ్ళు, వచ్చిన ప్రతి వాళ్ళు నన్ను తిట్టుకున్నారు. ఎవడి వీడు ఈ ట్రెక్కింగ్ ఏర్పాటు చేసిన వాడని ప్రతి వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఆ చీకట్లో నన్ను చూసి తిట్టారో చూడకుండా తిట్టారో అందరూ తిట్టారు. 11:30కి నేను ఇంకా బాగోదు అని సార్ దగ్గరికి వెళ్ళి సారీ సార్ అన్నాను. అంటే వారు ఏమన్నారు తెలుసా, ఇది మనకి చిన్నపిల్లల గోళీలు ఆటలాడదురా అన్నారు. ఇదేముంది అని అన్నారు. ఏమయ్యా ఇక్కడ ఒక పులి కూడా కనబడలేదు, తోవలు వస్తున్నప్పుడు ఎన్నో ఉంటాయి అడవిలో, ఏమీ ఎవరికి ఏమీ జరగలేదు, ఏం చేస్తావు, ఏమీ కనబడలేదు అని అందరినీ అడిగారు. మీరు సిటీలో ఉంటారు, పడుకుంటారు, దోమలు అవి కొడతాయి కదా, ఇక్కడ ఏమైనా ఉన్నాయా మీకు, ఇక్కడ ఎవరిని ఏమీ చేయలే. ఆ రోజు అందరూ తిట్టుకున్న అందరికీ సార్ ఒకే ఒక గొప్ప సందేశం ఏమిచ్చారంటే, పిరమిడ్ మాస్టర్ అంటే నో కంప్లైంట్ నో జడ్జిమెంట్. ఎంత కష్టం, అందరూ రావడానికి ఎంత కష్టపడ్డాం కదా, ఈ ఏర్పాటు చేయడానికి ఎంత కష్టపడి ఉంటారు. ఇక్కడికి రావడం కోసం 2000 మందికి ఇక్కడ మనకు ఫుడ్ ఏర్పాటు చేయడం కోసం ఆ ట్రెక్కింగ్లో ఎంతమంది కష్టపడి ఉంటారు. ఇక్కడ ఒకరోజు మనం రావడం కోసం ఎన్నిసార్లు ఈ బృందం ఎవరైతే ట్రెక్కింగ్ ఏర్పాటు చేశారో వీళ్ళు ఎన్నోసార్లు వచ్చి ఉంటారు. వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో, వాళ్ళకి క్లాప్స్ కొట్టండి అయ్యా అన్నారు. అందరూ మారిపోయారు, ఆ కష్టాన్ని అందరూ మర్చిపోయారు, అందరూ హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. అలాగే రాత్రి అనుకోకుండా 2 ఫిబ్రవరి నెలలో మరి ఎమ్మెల్యే గారి కోరిక ఏంటో బ్రహ్మాండమైన వర్షం వచ్చింది. వర్షం వచ్చే సూచనలు అనుకోలేదు. ఎన్నో ఏర్పాట్లు అహర్నిశలో ఎంతో కష్టపడతా, ముఖ్యంగా విశాఖ మాస్టర్స్ రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేశారు. సతీష్ గారు రెస్ట్ లేదు, వారి ఇంట్లో వివాహం ఉంది, ఎంతో ఫంక్షన్ ఉంది, ఆ కుటుంబం ఆ పనులకి వెళ్ళకుండా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఎంతోమంది పనిచేశారు.
అహర్నిశలు పనిచేశారు, ఎన్నో ఏర్పాట్లు బాగా చేయాలని మీ అందరూ ఆశీర్వదించారు. రాత్రి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బందిని మన్నించాలని కోరుకుంటూ ఇంత సహృదయంతో పిరమిడ్ మాస్టర్లే ఇలా సర్దుకోవడం అనేది పిరమిడ్ మాస్టర్లకే సాధ్యం. ఎంత కష్టం వచ్చినా ఆ అనుభవాన్ని గొప్పగా ఆశీర్వచనంగానే చేస్తారు తప్ప నిందించి దూషించరు. మీ అందరికీ వేల వేల ప్రణామాలు తెలియజేసుకుంటా. ఇలాంటి సొసైటీలో ఇలాంటి మహనీయుడితో కలిసి ప్రయాణించడం ఎంత భాగ్యమో ఎంత అదృష్టమో. అందుకనే ఎంత శ్రమైన పనులైనా మేము చేస్తాం సార్ అని ముందుకు వస్తాం. సార్ దగ్గరికి వెళ్ళి ఇలా చేయాలని ఒక ఆలోచన చెప్తే వెంటనే వారు ప్రోత్సహిస్తారు. ఎంత పెద్ద పని మనం తలపెట్టినా కూడా వారు నో అని చెప్పడం ఎప్పుడూ వినలేదు. నేను ఈ పని చేస్తాను చేయాలని ఉంది అని వెళ్తే ఆయన ఎప్పుడు కూడా ప్రోత్సహించే పంపించారు. అలాగే ఇక్కడ ఒక అద్భుతాన్ని మనం మరింత అద్భుతాన్ని మనం ఆవిష్కరించుకుంటాం. శ్రీకృష్ణ మెగా పిరమిడ్ 200x200 సైజ్ ఒక గొప్ప ప్రపంచానికే గొప్ప శక్తిక్షేత్రం మనం ఇస్తున్నాం. ఇక్కడి నుంచే తరంగాలు వెళ్తాయి ప్రపంచం అంతా. ఈ వైరస్లు గీరస్లు చైనా కూడా ఈ తరంగాలు చేరాలి. చైనా అంతా కూడా శాకాహారమయం కావాలి. చైనాలో కూడా మనం ధ్యాన ప్రచారం చేయాలి. మరి అలాంటి గొప్ప సొసైటీ గొప్ప మూమెంట్ స్టార్ట్ చేసిన ఈ మహనీయుడు 30 సంవత్సరాలుగా ఆయన కష్టాన్ని ఆయన చేస్తున్న ప్రయాణాలని మానవ మాతృడికి సాధ్యం అవ్వదు. ఎప్పుడూ నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటారు. ఎప్పుడు అలసట అనేదే ఆయన దగ్గర చూడడం. ఆయన నుంచి నిరంతరం నేర్చుకుంటూనే ఉంటాం. ఈరోజు ఉదయం వారి దగ్గరికి వెళ్తే ఆయన ఒక పుస్తకం చదువుతా, ఆ పుస్తకం గురించి వారు మాట్లాడతా. నిరంతరం ఆయన ఎంత స్ఫూర్తిని నింపుతారో అన్నీ తెలుసు. బ్రహ్మజ్ఞాని, 100,000 పుస్తకాలు చదివారు. ఎలా సాధ్యమైంది స్వామి? నేను ఎప్పుడో అడిగాను, ఎలా ఎలా మీరు ఇంత సరళంగా ఆ ఎస్సెన్స్ని ఇచ్చారంటే ఏం లేదు నాయన. నేను అప్పుడు చెప్పడం 2004-03లో చెప్పడం, నేను ఒక 50-60 వేల పుస్తకాలు చదివాను. ఆ పుస్తకాలు అన్నింటి సారాన్ని గ్రైండ్ చేసి 3 డ్రాపులు తీశాను. అందులో ఒక డ్రాప్ ధ్యానం అని వచ్చింది. 2వ డ్రాప్ మైక్రోస్కోప్లో చూస్తే 2వ డ్రాప్ అహింస అని వచ్చింది. 3 స్వాధ్యాయం. వేదాలు ఉపనిషత్తులు అన్ని ఆధ్యాత్మిక సంస్థల సారం ధ్యానం అహింస. ఆ రెండింటిని సరళంగా సామాన్యులకి అందరికీ అందిస్తా. మనందరినీ ఎంతో అద్భుతంగా నిరంతరం ఆ ప్రయాణంలో భాగస్థులను చేసిన ఈ మహనీయుడికి వేల వేల ప్రణామాలు తెలియజేసుకుంటా. ఈ మూమెంట్కి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ప్రపంచానికి ఏమి అందించాలో అది 100% న్యాయం ధర్మంగా చేస్తున్న ఈ సంస్థ ఎంత అద్భుతాన్ని చేస్తుందో ఎంత బాధ్యతను చేస్తుందో. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మరింత స్ఫూర్తిని మనం పెంచుకుని మరింత ముందుకు వెళ్దాం. ఈ ప్రకృతి వ్యాలీ మనది, ప్రకృతి వ్యాలీ పిరమిడ్ మాస్టర్లది. ఇక్కడ ప్రతి అణువు మనల్ని ఆశీర్వదించడం కోసం ఉంది. పత్రిజ అన్నారు, ప్రకృతి వ్యాలీలో నువ్వేం చేయక్కర్లేదు, ఇక్కడికి ఎవరు వచ్చినా ఆ ప్రకృతి వాళ్ళని ఆ స్వస్థత చేకూర్చి పంపుతుంది, హీల్ చేసి పంపుతుంది అని. ఇక్కడ మనమేమీ చేయక్కర్లేదు, వచ్చిన వాళ్ళకి కొంచెం మట్టి పూసి పంపించు అన్నారు అప్పట్లో. ఈ ప్రకృతిలోకి రావడమే మనలో ఉన్న ఎన్నో అస్వస్థతల్ని స్వస్థత పరిచి పంపించే గొప్ప నేచర్ ఇది. దీన్ని ఎవరు అన్నారు, బా ఇక్కడ ఎలా నిర్మించారని, మేము నిర్మించింది ఏముంటుంది, ఎవరు నిర్మించాలి, ఇది ఎవరు నిర్మించగలరు, ఈ సౌందర్యాన్ని ఎవరైనా నిర్మించగలుగుతామా, దీన్ని పాడు చేయకుండా ఉంటే చాలు. ఇంత అద్భుతమైన ఈ ప్రదేశాన్ని ఈ ప్రదేశంలో మరి చేసే భాగ్యాన్ని మనందరికీ కల్పించినందుకు మరొకసారి వేల వేల ప్రణామాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ 2వ రోజు ప్రోగ్రామ్కి స్వాగతం పలుకుతా. మరింతగా పూర్తిగా 7 రోజులు మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఇక్కడే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.